తక్కువ ఖర్చు మీద ఆదుకుంటే పర్వాలేదు రూపాయి పనికి 100 రూపాయలు పే చేసాం అర్జెంట్ అడవిలో నేను పే చేశానండి ప్రజల ఇంట్రెస్ట్ లో పే చేశానండి అంటానికి లేదు ఎందుకంటే 9 ఏళ్లు ముఖ్యమంత్రి చేశావు నీకన్నా సీనియర్ ఈ ప్రపంచంలోనే లేడని చెప్తాం ఖచ్చితంగా ఇది కిక్ బ్యాక్స్ కోసమే అని ఆరోపణ చేస్తున్నటువంటి దానికి బుచ్చే చౌదరి గారు సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది ఇది కిక్ బ్యాక్స్ కోసం కాదు ఇది కేవలం కృష్ణా రైతుల్ని ఆదుకోవడానికి ఇది కేవలం పోలవరం ప్రాజెక్ట్ రెండేళ్ళు ఆలస్యం అవుతుంది కాబట్టి రెండేళ్ల కోసం పెట్టిన టెంపరీ ప్రాజెక్ట్ ఇది ఎంతకైనా తక్కువకి వర్కౌట్ అవదు లోయెస్ట్ చేసాం మేము ఫాస్టెస్ట్ చేసాం మేము అందుకే చైనా వెళ్ళి చైనా మోటార్లు కొనుక్కోవడానికి మనకు మామూలుగా చైనా సర్ కంటేనే ఎప్పుడు పోతుందో తెలియదు చైనా మోటార్లు వేశారు ఇక్కడ ఆ చైనా మోటార్లు కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళి మోటార్ పని చేస్తుందో లేదో చెక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇంజనీర్లు చైనా వెళ్ళారు వాళ్ళు చైనా వెళ్ళడానికి 22 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆగస్టు 15 2017 నాడు జాతికి అంకితం చేశాడు జాతికి అంకితం అంటే ప్రాజెక్ట్ పూర్తయ్యాక చేస్తారు పునాదుల్లోనే అంకితం చేశాడు ఇదే ప్రథమం 5 సార్లు పట్టిసీమకి 5 ఫంక్షన్లు చేశాడు ఆయన ఈవేళ కాగ్ రిపోర్ట్ చేశాక ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది ఇందులో జరిగినటువంటి ఈ అవినీతిని జనం మళ్ళించడానికి దారి మళ్ళించడానికి దృష్టి మళ్ళించడానికి అపర భగీరథుల్లా నేను ఏదో చేస్తున్నాను అనేటువంటి ఒక పిక్చర్ ఇవ్వడానికి పట్టిసీమకి అన్నిసార్లు ఓపెనింగ్ చేశారు అన్నిసార్లు శంకుస్థాపన చేశారు ఇంకో 10 రోజుల్లో కృష్ణా నదికి వస్తుంది మళ్ళీ ఫ్లడ్ మళ్ళీ మోటార్ లాగిపోతాయి ఇక ఏ గచ్చంతరం లేక ఇది కట్టారా అంటే క్లియర్గా కళ్ళెదుట పులిచింతలు కనబడుతుంది పులిచింతలకి మనకి తెలంగాణకి డిస్ప్యూట్ ఏంటి గ్రామాలు తెలంగాణలో మునిగిపోతాయి వాళ్ళు ఏమడిగారు ఆ గ్రామాలకు డబ్బు ఇవ్వండి మీరు ఆ ప్యాకేజీ మేము ఇచ్చి వాళ్ళని ఆ గ్రామాలు ఖాళీ చేయిస్తా ఉన్నారు ఆ గ్రామాలు ఖాళీ చేయిస్తా ఉంటే ఎప్పుడన్నా సరే ఫస్ట్ ఇమీడియట్గా రాగానే ఏం చేస్తారంటే ఆ తెలంగాణ వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేసి ఆ పులిచింతల గ్రామాలు ఖాళీ అయినట్టయితే పులిచింతల స్టోరేజ్ ఎంతండి పులిచింతల 45.77 టీఎంసీ స్టోరేజ్ మీరు స్టోరేజ్ ఎంత ఉంటుందో వాడకం అంతే అనుకోకండి మన ధవళేశ్వరం బ్యారేజ్ స్టోరేజ్ లెస్ దెన్ 2 టీఎంసీ మన వాడకం 250 టీఎంసీ పులిచింతల స్టోరేజ్ 45.77 టీఎంసీ దానికి తెలంగాణలో గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి వాళ్ళు అడిగింది ఎంత అంటే మొత్తం వాళ్ళు అడిగిన డబ్బు 115 కోట్లండి ఆ 115 కోట్లు మాకు ఇచ్చేయండి మీరైనా నేనైనా ఎవడైనా వెంటనే ముందు అది కడతాం 1600 కోట్లు పెట్టి పోలవరం కడతాం ముందు వాళ్ళకి ఆ 115 కోట్లు ఇచ్చేస్తాం ఈయన ఎప్పుడు ఇచ్చాడండి 31/8/16 66 కోట్లు ఇచ్చాడు ఇస్తే ఆ సంవత్సరం 6 టీఎంసీ స్టోర్ చేశారు 26 టీఎంసీ రిలీజ్ చేశారు వాడకం 26 టీఎంసీ చేశాం 6 స్టోర్ చేయగలిగాం ఎందుకంటే మొత్తం ప్యాకేజీ డబ్బులు ఇవ్వాల 66 కోట్లు ఇచ్చారు కాబట్టి ఇది జరిగిన 7 నెలలకి అంటే మొన్న మార్చి 17 మార్చి 2017 నాడు మిగతా బ్యాలెన్స్ 49 కోట్లు ఇచ్చాడు ఇస్తే ఈసారి 16 సంవత్సరానికి ఎంత వాడారు తెలుసా అండి 119.15 టీఎంసీ వాడారు 30 టీఎంసీ స్టోరేజ్ చేశారు 16 17
ఎవడైనా అది చూస్తాడా ముందు ఏమీ లేదండి ఇందులో నేను అనుకోవడం ఏంటంటే పులిచింతల ప్రారంభించింది ఎన్టీ రామారావు గారైనా పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది పేరు రాష్ట్రం విడిపోయినా సరే ఆ పులిచింతలు కట్టాడరా మహానుభావుడు దాంతో మనకి ఇబ్బంది లేకుండా వాటర్ వచ్చింది అని ఎక్కడ అనుకుంటారో అని పులిచింతలు ఆపాడు పట్టిసీమ అని ఒక పట్టు సీమ ఒకటి స్టార్ట్ చేశారు ఎంత అడావిడి చేశారండి ఈ దేశంలో మొట్టమొదట నదుల అనుసంధానం ఇదే ఫస్ట్ అనుసంధానం దీనికి ముందు ఎవడు చేయలేదు అపర భగీరథుడు ఈయన అని చెప్పి ఈయన ఎంత అడావిడి చేశాడు ఎంత అవమానకరంగా అందుకని బాధేస్తుంది ఇంత కష్టపడి ఈయన చేస్తే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత తేలిగ్గా ఎంత అవమానకరంగా హర్షకుమార్కి రిప్లై ఇచ్చారంటే హర్షకుమార్ రాశాడండి ఏంటి నదుల అనుసంధానం అంటే ఇదేనా అని అంటే డైరెక్టర్ జనరల్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆయన డిసెంబర్ 1, 2016 నాడు రిప్లై ఇచ్చాడు ఇంటర్బేసిన్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రిజర్వాయర్ లేకుండా అవ్వదు ఇప్పటివరకు గత 100 ఏళ్లలో పెరియార్ వైగాయ్ ప్రాజెక్టు కర్నూలు కడప కెనాలు తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు కట్టినవే వాళ్ళ పార్టీ ప్రారంభం చేసి పార్టీకి అంత ఇది ఇచ్చినటువంటి ఏ ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన చేసినవి కూడా కాదు ఈయనే చేశాట మొట్టమొదటి అనుసంధానం మాధవపూర్ బియాస్ లింకు బియాస్ సట్లెజ్ లింకు ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్టు తెహరీ డ్యామ్ ప్రాజెక్టు ఇందులో 2 ఆంధ్రాలో ఉన్నాయి ఇవి మాత్రమే నదుల అనుసంధానం మీరు చెప్పినటువంటి ఈ పట్టిసీమ అన్నది ఏంటో మాకేం తెలీదు దీనికి సంబంధించి నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ రిగార్డింగ్ పట్టిసీమ ప్రాజెక్ట్ యాజ్ దిస్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ది లింక్ ప్రాజెక్ట్స్ నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్ IBWT ఫర్దర్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ నాట్ బీన్ రిఫర్డ్ టు NWDA ఇన్ ఎనీ మేనర్ అది దీని సంగతే మాకు తెలీదు ఈ దేశంలో ఉన్న ఇంటర్ లింకేజ్ ప్రాజెక్టుల సంబంధించినటువంటి దానికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు ఇదేంటో మాకు తెలీదు మనకే తెలుసండి ఇంత గొప్ప దేశవ్యాప్తంగా గిన్నీస్ బుక్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ని చెప్తున్నారు మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పుకోవద్దండి రాయోయే అమ్మది నేను కలిపాను రెండని వెంకయ్యనాయుడు గారు చెప్తాడు ఆయన కేంద్ర మంత్రి ఇది ఎంత అవమానకరమైనటువంటి రిప్లై ఇది ఇలాంటిదే లేదా అంటే మన అందరినీ ఫోర్స్ చేస్తారా నేనే ఫస్ట్ కలిపానని చెప్తారు దీనికి కూడా మన బుచ్చ చౌదరి గారు సమాధానం చెప్తారు ఆయన ఎందుకంటే బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు నాకు తెలుసు ఇగో వాటర్ లెవెల్స్ ఏ ఏ సంవత్సరం ఎంతెంత వాటరు తోడారో ఏ ఏ రోజు ఎంతెంత వాటర్ తోడారో మొత్తం